భారత్ చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది ఇండియన్ ఆర్మీ ఇందుకు చైనా కూడా సానుకూలంగానే చెప్పింది చూషుల్లో నాలుగో విడత చర్చలు జరిగాయి పూర్తి స్థాయిలో బలగాల విరమణపై చర్చించారు ఇరు దేశాల సైనికాధికారులు భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి ఇప్పటికే మూడు దఫాలుగా చర్చించిన ఇరు దేశాల సైనికాధికారులు నాలుగో విడత చర్చల్లో కీలక అంశాలపై చర్చించారు ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తొలివిడత చర్చల్లో తీసుకున్న చర్యలపై సమీక్షించారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో బలగాల విరమణపై చర్చించారు అయితే ఇది సాధ్యం కావాలంటే క్రమం తప్పకుండా ఇరుదేశాల అధికారుల సమావేశాలు జరగాలని అభిప్రాయపడ్డారు దీనికోసం దౌత్య సైనిక స్థాయి అధికారుల భేటీలను నిర్వహించాలని నిర్ణయించారు ఇరుదేశాల అధికారులు తూర్పు లద్దాఖ్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ సంక్లిష్టతతో కూడుకుందని తెలిపింది ఇండియన్ ఆర్మీ ఇందుకు నిరంతరం సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పింది తొలిదశ బలగాల ఉపసంహరణ అమలు ప్రక్రియను భారత్ చైనా సైన్యాలు సమీక్షించాయని తెలిపింది పూర్తిగా వెనక్కి వెళ్లేందుకు మున్ముందు ఏం చేయాలో చర్చించాయని తెలిపింది ఘర్షణ జరిగిన పెట్రోలింగ్ పాయింట్ పద్నాలుగు నుంచి ఇప్పటికే బలగాలు రెండేసి కిలోమీటర్ల చొప్పున వెనక్కి తగ్గాయి గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో కూడా వెనక్కి వెళ్లాయి వీటిపై గతవారం భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ చైనా విదేశాంగ శాఖ మంత్రి చర్చలు జరిపారు దీంతో పాంగాంగ్సో సరస్సుపై పూర్తిగా దృష్టి పెట్టారు ఫింగర్ ఫోర్ నుంచి చైనా బలగాలు ఇప్పటికే ఫైవ్ వరకు వెనక్కి తగ్గాయి భారత్ కూడా ఫింగర్ త్రీ వరకు వెనక్కి తగ్గే అవకాశం ఉంది చైనా ఫింగర్ ఎయిట్ వరకు వెనక్కి తగ్గాల్సి ఉన్నా అందుకు ఒప్పుకుంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది